పెగ్గేసుకొని పడుకుందాం అనుకుంటే ఆ మందు బాబులు పైన పడ్డారు. ఇప్పుడు 40 రూపాయలు పెంచారు. మామూలుగా ఇంతవరకు మనం చూసింది సిఎస్టీ సేల్స్ ట్యాక్స్ చూసాం, కానీ ఇప్పుడు జే ట్యాక్స్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. నేను అడుగుతున్న అన్ని ధరలు తగ్గాయి, ఈ మధ్య తగ్గాయా? అన్ని ధరలు తగ్గాయి, లిక్కర్ మాత్రం ధర పెరిగింది. ఇది జగన్ నాటకం, జగన్మోహన్ రెడ్డి మాయా. ఎందుకు పెంచారని అడుగుతున్నా, సమాధానం చెప్పండి. అంటే లిక్కర్ షాప్ వాళ్ళకి మ్యానుఫ్యాక్చర్ సహాయం చేయాలని ఇష్టానుసారంగా రేట్లు పెంచి ఈ పేదవాడి పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారంటే దానికి సమాధానం చెప్పట్లేదు. కొత్తగా పెట్టాడు ప్రభుత్వ షాపులు అంట. ఏం చెప్పాలి, మహాత్మా గాంధీ ఆత్మశాంతి ఇస్తుంది. పోలీసులే అమ్మితే, ఎక్సైజ్ పోలీసులే అమ్ముతారు. ఏమనాలి నాకైతే, దీన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి, ఏం చెప్పాలి, ఏం చేస్తారు వీళ్ళు? దీనికి సమాధానమే లేదు. ఇది అయింది. ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఎక్కువ ప్రాఫిట్ రావాలి కదా, దీనికి జే ట్యాక్స్ రావాలి కదా, లిమిటెడ్ బ్రాండ్సే పెడతాడంట. అంటే ఒక 5-6 మందికే పెట్టి వాళ్ళ దగ్గర జే ట్యాక్స్ వసూలు చేసుకుని, ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం అడుగుతున్నా? తాగేవాడు మనం ఉంటే ఏది నచ్చితే అది తాగుతాడు, కానీ మీరు చెప్పిందే తాగేడుగా చేయడం అనేది ఎంత నేరమో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు పెంచుతారండి? ఫ్యాక్టరీలకు, మద్యం సప్లై చేసే ఫ్యాక్టరీలకు ఎవరు పెంచినారు? జరిగినదేమి? పాత రేట్లు ఎప్పుడు అది సెట్ చేసిండేది? ఎక్సైజ్ డ్యూటీ 78% నుంచి స్టాగరింగ్ కొద్దిగా ఎక్కువలు తక్కువలు అన్ని కూడా జీవో నంబర్ 394 ప్రకారం 2015 ఫిక్స్ చేసినది ఈ రోజుకుంది. వ్యాట్ వచ్చేసి అది కూడా కొంచెం వేరియింగ్, 190, 150, 140 ఒక్కొక్క కేటగిరీని బట్టి. అది ఎప్పుడు 2015 అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అని పెట్టినారు. అది ఎప్పుడు? 1/7/2017 నుంచి ఉంది. ఈ రోజు ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. ఎస్, టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇంతకు ముందు రీటైలర్ కు మార్జిన్ ఏదైతే 10% ఉందో ఆ 10% మార్జిన్ కాస్త 6%, 4% రెండు రకాలుగా చేయడం జరిగింది. 6% ఏమో రీటైల్ మీద వచ్చిన ఏదైతే లాభం ఉందో అది ఏపీబీసీఎల్ కు వస్తుంది, ఆంధ్రప్రదేశ్ బ్యూరీస్ కార్పొరేషన్ కంటే అర్థం ఏమీ అది ప్రభుత్వానికి వస్తుంది. 4% ఎందుకు ఇచ్చినారు? 10/6 పోతే అది ఏపీబీసీఎల్ ఇది నడిపేదానికోసం, అంగళ్ళు నడిపేదానికోసం. ఇది కాక ఒక్కొక్క సీసాకు 20 రూపాయలు, 40 రూపాయలు, 60 రూపాయలు మాదిరిగా ఏఆర్ఈటీ అని కొత్త ట్యాక్స్ పెట్టడం జరిగింది. అంతే తప్ప ఇవన్నీ కూడా ఈ 10% మార్జిన్ కానీ ఈ 20 రూపాయలు, 40 రూపాయలు ఏఆర్ఈటీ ట్యాక్స్ కానీ ఇది ఎవరికి పోతుంది? ఇది ఏపీబీసీఎల్కి పోతుంది. ఏపీబీసీఎల్కి పోతుంది ఎవరికి? ప్రభుత్వానికి పోతుంది. అంతేగాని మద్యము తయారు చేస్తున్న వాళ్లకు ఎక్కడికి పోతుంది?